చచ్చా, బయట చూస్తే పోస్టర్ రోడ్డు, లోపల చూస్తే రాక్షసి. అబ్బా, మధ్యలో దోమలు ఒకటి, చచ్చిపోతున్నాను. ఏంటిది అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా అన్నా. ఆశ దోశ అప్పడం పోస్టర్, నేను రాను. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంతే అంతే. సరే, మీ ఇష్టం. ఇదిగో తెల్లారేసరికి దోమలు ఎత్తుకోగలవు, జాగ్రత్త. ఉలుకు పలుకు లేదు, వెళ్ళిపోయిందా? అమ్మయ్యా, ఏంటిది, నాకు ఇలాంటి నచ్చవు. నువ్వు లోపలికి వెళ్తావా, నన్ను కిందకి వెళ్ళిపోమంటావా? కిందనే ఉన్నారుగా. నమస్తే సార్. తీసుకో. ఎందుకు ఇది? మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందరం. ప్రమోషన్? బయటికి పద, చెప్తాను పద. అసలు ఏమైందండి? ఏమిటయ్యా, నా సెకండ్ సెటప్ కి కడుపు అని చెప్పాక పోయిందా? ఏమిటి అప్సగుడు మాటలు? స్కానింగ్ లో మగపిల్లని చెప్పారట, అచ్చం ఆపోడికనట. మీకెవరు చెప్పారు? మా బావమని చెప్పారు. ఇంకెవరు చెప్తారు? వాడికి 3000 ఇచ్చి పార్టీ కూడా చేసుకోమంటా. అసలు మీరు చాలా అమాయకులండి. ఏంటా? లేకపోతే ఏంటి, మీరు అసలు ఆవిడ కలిసారా? ఏమిటో మాట్లాడండి. కలవకుండా పిల్లలు పుడతారు. కలవడం అంటే ఆ కలవడం కాదండి. మరి నా ఉద్దేశం తర్వాత ఆవిడ పలకరించారా అని. లేదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా డబ్బు చుట్టూ తెలిపేసుకోవడానికి మీరు చేసే సంసారమా వ్యాపారమా? 100% సంసారమే. అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి, ప్రేమ పంచాలి. కరెక్ట్ అంటూ ఇక్కడే ఉంటారే, పదండి. ఏంట్రా మీ బావ మరీ అంత అదేంట్రా? కాదా, ఆడేదేంటి మరి? అదేంట్రా? లేకపోలేంట్రా, ఇదిగో ఆడి దగ్గరికి వెళ్ళి బావా అక్కకు స్కానింగ్ చేస్తే మగపిల్లాడు అని చెప్పగానే ఆడి ఫేస్ చూడాలా? ఇదిగో ఆడి కళ్ళలో మెచ్చిన మెరుపుకి ఒక టవర్ ఇడితే టోటల్ మన ఊరి మొత్తానికి ఓ సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చేయొచ్చు. ఏంటన్నా నువ్వు వాడికి అబద్ధం చెప్పావా, మాకు అబద్ధం చెప్తున్నావా? కడుపు చూస్తే నిజంగా కడుపులాగే ఉంది. అయ్యో మందు. ఏంటమ్మా మందు అయిపోయిందా? ఇదిగో తీసుకో, అది వేసుకో, నేను వెళ్ళి బ్యాలెన్స్ పెట్టుకొచ్చేస్తా. అరే సాంబా, మా గిరిబావ లాంటి యదవులు నలుగురు ఉంటే మన లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. బాబా నువ్వా? అసలేంట్రా ఇది, ఈ రూమ్ ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? మీ పిచ్చి గాని, ఇదేమన్నా సంసారంలో ఉండే కొంపలో ఉందా సార్? అసలు వాడు ఏంట్రా, ఆ బండి ఒకటి ఏడి? వాడు మందు కోసం వెళ్ళాడు. మందుల కోసం వెళ్ళాడు బాబా? అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు మందు కొడుతారన్నమాట? ఇది మాది కాదు, అక్కది. అక్కదా? సార్ సార్ నమ్మకండి మీరు. ఏం చెప్పమంటావు బాబా, రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోవటం, నువ్వు రావట్లేదని బెంగతాది నోట్లో పోతావు. మిగిల్చిన తీపి గుర్తు ఇదేరా అంటూ తాగేస్తుంది, మిగిలితే తలో గుక్క పోస్తుంది. అవును బాబా, పెగ్గు మీద పెగ్గు, తన పెగ్గు కడుపులో పెట్టు పెగ్గు. ఏంటి వాడు కూడా తాగేస్తారా? ఆడెవరు కొడుకు బాబా? అది కాదు సార్, అక్కని రమ్మనండి. అవును రమ్మను. బావచ్చాడండి. అదిగో అక్కడ ఇక్కడ సార్. ఇప్పుడే రావాలా, చెక్కింది మొత్తం దిగిపోయింది. విడిపోయిందా? నన్ను చూస్తే ప్రేమతో మీద పడాలి గానీ పారిపోవటం ఏంటి? పైగా కడుపుతో ఉన్న మనిషి కనకం కనకం ఎక్కడ గట్టిగా పడుకో, వచ్చే సంగతి చెప్తా. కనకం బావా, అక్క ఎరా, వేలకు వేల డబ్బు ఇస్తుంటే మీరు చేస్తున్న పని ఇదే? అది కాదు బాబా, అక్క నోర్మై కడుపుతో ఉన్న మనిషితో బరువులు పోయిస్తారా మీరు? గిరి ఎంత పని చేసావురా? పని మనిషిని పెడదామంటే 400 అడుగుతుంది బావా. నేను ఇస్తారా? రేపు పొద్దులు పని మనిషి పనిలో రాకపోతే ఒక చీర ఇస్తారు. అలాగే కనకం వచ్చేస్తున్నా, కనకం వస్తున్నా. అయ్య బాబా వచ్చేస్తా. కనకం నేను కనకం 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 నిన్నేమైనా హర్చ్ చేశారా? కడుపు కూడా చేశారు, మర్చిపోయారా? ఎలా మర్చిపోగలను కనకం, అందుకే వచ్చాను. ఇక్కడే ఉండిపోతారా? ఉండాలని ఉంది కానీ ఎలా వీలవుతుంది, మధ్యలో నా పిల్ల ఉందిగా. కాదు,
అయితే ఆరు నెలల తర్వాత కనిపించండి, మీ బిడ్డను మీ చేతిలో పెట్టి నేను శూన్యంలో కలిసిపోతాను. ఎంత మాట అన్నావు కనుక, ఎంత మాట అన్నావు. నువ్వు అని అరేస్తే తీరా బతకగలను. చెప్పు కనుక, చెప్పు. ఎప్పుడు మీ సుఖం గురించే కానీ నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి అడుగుతున్నాను కనుక. అవును, చేతికి గాజులు ఉండాలి. మందు కోసం అమ్మేశా? ఇదిగో నీ డబ్బులు ఎవరు అడుగుగానే ఇలా ప్రాపర్టీ చంపుకుంటారా? ఉండు, నా పరిచేది లేకపోతే పోయింది. డబ్బులు లేవు కదా అని మెళ్ళో చేయను, చేతుకున్న ఉంగరం ఇస్తారేమో. నేను మాత్రం తీసుకోను. బలేదని కనకం మొహమాట ఎందుకు? సమయాన్ని గుర్తు చేసావు. ఉండు, ఇది ఉంచుకో. కడుపు జాగ్రత్త చూసుకో, వస్తాను. ఓ పెగ్గేసుకెళ్ళండి. అలాగే, అవసరం లేదు కనకం. నిన్ను చూశాక మత్తెక్కిపోయింది. ఉంటాను. తప్పదు కదా. సొమ్ము కడితి ఏమైంది నీకు? ఏమాట పెట్టంటే నా జీవితం అంధకారం అయిపోయింది. వీడి పెళ్ళం ఎవరితోనో లేచిపోయింది. వీడి పెళ్ళం లేచిపోతే నువ్వు ఎందుకు ఆడవడం? మా బాసయ్య కూడా అలా మాట్లాడతాడంటండి. వీడెవరండి? వీడెవడం? నా స్నేహితుడు. వీడి కష్టం నా కష్టం కాదా? వీడి పెళ్ళం నా పెళ్ళం కాదా? తప్పుడు కూతురు కూసేవాడే చెప్పు తీసి కొడతాడు. అసలు నీ పెళ్ళం ఎందుకు నిలిచిపోయిందిరా? ఏం చెప్పంటారండి? నాకు ఏడవడం కాకో స్థితి కదా. ప్రతి ఏదో పొలం గురించి చేసేవాడే. అదేదో ఇప్పుడు ఏడవ రాదు. ఏం లేదండి, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి. ఈ ఆడలంతా ఇచ్చానండి, టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు. ఇదిగో బాధల్లో కొడుతున్నావు. ఆడదాని గురించి మాట్లాడేవంటే చీరతో చంపేస్తాను. పెళ్ళాన్ని చూసుకోవడం చేతకాని వాడివి, చేసుకోవడం దేనికి? అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి? నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పోల్చుకోక పోల్చుకోక నీతోనే పోల్చుకోవాలా తల్లి? యదవాని అది కాదు గిరి. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోడి రెస్పెక్ట్? నేనే నీ స్టాఫ్ ని కాదు, క్లాస్మేట్ ని. ఎన్నిసార్లు చెప్తావు? అయినా ఈ విధవ సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలోనో చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం? ఏమంటావు సుందరం? అవ్వా, నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారేమిటి? పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళయింది. తెలుసుకుంటే మంచిదని. అయినా ఆడేమిటి ఈడేమిటి? కొంతమంది లేచిపోతారు, కొంతమంది కామ్గా ఏ పూల వాడితోనో పాల వాడితోనో అడ్జస్ట్ అయిపోతారు. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. అమ్మో బ్రహ్మాండం, అమ్మగారు వస్తానండి. ఆగు, నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తవరుండగా వస్తే కుదరదని. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. ఏ అప్పుడే వచ్చారు? ఏ రాకూడని టైంలో వచ్చానా? కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తావరు ఉండగా వస్తే కుదరదని. మీ ఆవిడ బాగుందా? ఇదిగో రెండు వద్దు, ఐదు ఐదు మర్చిపోకు. కూర్చో కూర్చో కూర్చో. వంకాయలు అలా కొయ్యకూడదమ్మా, పురుగులుంటాయి. చూసి తీసి అప్పుడు కొయ్యాలి. ఏటమ్మా అలా చూస్తున్నావు? ఇడు ఇడో రాంబాబు, విడాకుల స్పెషలిస్ట్. నేంది ఉన్నట్టు చెప్పడం, చూడంది చూసినట్టు నమ్మించడం పెద్ద ఎక్స్పెక్ట్. మీరెవరు? నేనమ్మా గోలీని. అంటే గోవర్ధన్ లింగారావు బాబాయ్ని. మీ ఆయనకి మేనమావుని, నీకు బాబాయ్ని. కూర్చో కూర్చో కూర్చో. మీ ఆయన లేడా? ఆయన బయటికి వెళ్ళారు. ఉండడా ఉండడమ్మా. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. పెళ్ళి ఇంకా ఆరు నెలలైనా కాలేదు, బెడ్రూమ్ లో ఉండాల్సిందని వంట రూమ్ లోకి వచ్చి. నిజం చెప్తున్నాడమ్మా, నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నట్టు తెలుసా? కనీసం వంట వచ్చినోని చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని. వంట చేయకపోతే పోయాడు, పోనీ కనీసం ఇంకేదైనా చేస్తాడంటే. నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు, నువ్వు వంట గదిలో ఉంటే ఆడు ఈది గుమ్మంలో ఉంటాడు. నీ చేతి మంచినీళ్ళు ఇస్తే తాగడు, అన్నం పెడితే తినడు, నువ్వు అంటే ఉలకడం అంటే పలకడం, కనీసం నీ వైపు కన్నెత్తేనే చూడు. పన్నెత్తేనే పలకరించడం. ఎందుకు వచ్చిన బతుకమ్మా ఇది? ఇందుకా ఇందుకా అమ్మా వాడిని ఏరుకోడు పెళ్లి చేసుకున్నావు? అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విను.
మించిపోయిందేమీ లేదు. పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం పారేచావనుకో, మీ ఆయన చేత ఈజీగా విడాకులు ఇప్పించా. తర్వాత బాగా వంట వచ్చినోని చేసుకోవచ్చు. ఏమంటావు? రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో, మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది.